హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ట్రక్స్ అండ్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వచ్చేస్తాం. మా వీడియోస్ని మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందాలంటే నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయండి. ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ హార్డ్ డిస్క్ పార్టీషన్. ఇది విండోస్ 10లో మనకి ఒక హార్డ్ డిస్క్ సి అనే లాగ్ మాత్రమే ఉంటుంది. సో మనం ఆ హార్డ్ డిస్క్ సిని ఎలా డివైడ్ చేయాలి, లోకల్ డిస్క్ ఈ లాగా ఎఫ్ లాగా అలా ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. సో నౌ లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మనం ఫస్ట్ దిస్ పీసీ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. దిస్ పీసీ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ దిస్ పీసీ కనపడుతుంది కదా, ఇటు. సో ఇక్కడ కనపడింది సార్, రైట్లీ క్లిక్ చేయండి. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ మేనేజ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి సెవెంత్ ఆప్షన్ స్టోరేజ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ డిస్క్ మేనేజ్మెంట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. సో దాట్ ఇక్కడ మనం కింద కానీ చూసినట్టయితే ఓఎస్ బ్రాకెట్లో సి అని ఉంది. మనకి ఇది సి అనేది ఈ మెయిన్ బేస్ అనమాట, అంటే ఇది మెయిన్ హార్డ్ డిస్క్. ఈ హార్డ్ డిస్క్ని ఎలా డివైడ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో మనం నౌ ఆ సీ దానికి వెళ్ళిన తర్వాత రైట్ క్లిక్ క్లిక్ చేయండి. ఇక్కడ ష్రింక్ వాల్యూమ్ అనేసి ఉంటుంది, కింద నుంచి ఫోర్త్ ఆప్షన్. ష్రింక్ వాల్యూమ్ అని నొక్కిన తర్వాత కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. మన అధికం కాకుండా ఇక్కడ మనకి జీబీ అనేది ఉండదు, మనకి ఓన్లీ ఎంబీనే ఉంటుంది. ఇక్కడ చూసారంటే టోటల్ సైజ్ బిఫోర్ ష్రింక్ ఇన్ ఎంబీ అన్నీ లాస్ట్లో మనం చూసారంటే ఎంబీఏ. సో దట్ ఒక జీబీ ఈజ్ ఈక్వల్స్ టు 1024 MB. సో దట్ మనం చేసుకోవచ్చు, అంటే ఇది టోటల్ సైజ్ బిఫోర్ ష్రింక్ ఇన్ ఎంబీ, అంటే ఇంత టోటల్ స్పేస్ ఫ్రెండ్స్. ఈ టోటల్ ప్లేస్లో మినిమం కొంత పెట్టుకొని మిగతా 1,78,545 ఇవి వచ్చేసి మనం ష్రింక్ చేసుకోవచ్చు. సో మనం మనకి డౌట్ లేకుండా క్యాలిక్యులేటర్ ఉపయోగించుకుందాం ఫ్రెండ్స్. మనకు 10 GB కావంటే 10 × 1024 = 10 × 1024 = 10,240. సో మనం ఇక్కడ 1,240 అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంటర్ చేసిన తర్వాత ష్రింక్ అని నొక్కేస్తే మనకి జస్ట్ ఆ ఒక స్పేస్ మాత్రమే మనకి బయటకు వస్తుంది. ఇది కొంచెం టైం పడుతుంది. ఇది మనం చూసామైతే 10 GB అనాలకులేటర్ అని వచ్చింది కదా ఫ్రెండ్స్, దాన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ న్యూ సింపుల్ వాల్యూమ్, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ అడుగుతుంది, ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ కొట్టేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇదిగా నెక్స్ట్ అని కొట్టేయండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ అడుగుతుంది ఫ్రెండ్స్ మనం ఏ లెటర్తో పెట్టుకోవాలి అనేసి. సో దట్ నేను ఎం పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ పెట్టండి. ఇక్కడ వాల్యూమ్ ఏమి అడుగుతాను, దాని యొక్క పేరు అడుగుతుంది ఫ్రెండ్స్. నేను మోయిత్ పెట్టుకుంటున్నా, లేకపోతే లోకల్ డిస్క్ అని పెడుతున్నా ఫ్రెండ్స్. లోకల్ డిస్క్ అని పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ నొక్కేస్తుంది అంటే ఫినిష్ అని నొక్కేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ఫార్మేటింగ్ లోకల్ డిస్క్ అనేసి అంతా వచ్చేసింది. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ హెల్తీ ప్రైమరీ పార్టిషన్ ఇలాగంతా వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకొని ఇక్కడ చూసామంటే మనం పెట్టింది లోకల్ డిస్క్ ఎం. సో ఇక్కడ 10 అంతా మనకు వచ్చేసింది ఫ్రెండ్స్. మనం 10 GB అంటే ఎప్పుడు 1
ఎంబి తగ్గుతుంది. సో 9.99 GB ఇంత. ఈ 9.99 GBలో 9.95 MB ఫ్రీగా ఉంది. సో ఇలా చేసుకోవచ్చు. అదే కానీ మనకి ఇప్పుడు ఇది వద్దు, ఇది ఎలా తీసేయాలి అని అనుకుంటే సేమ్ ప్రాసెస్, ఇప్పుడు మనం ఎలా చేసామో అలాగే బ్యాక్ అవ్వాలి. ఇక్కడ దీన్ని రైట్ క్లిక్ కొట్టిన తర్వాత మేనేజర్ నొక్కండి. మేనేజర్ నొక్కిన తర్వాత ఇక్కడ డిస్క్ మేనేజ్మెంట్, సేమ్ డిస్క్ మేనేజ్మెంట్ దగ్గర ఇక్కడ మనం లోకల్ డిస్క్ ఇదే కదా ఫ్రెండ్స్ పెట్టింది ఎం అనేసి, దాని మీద రైట్ క్లిక్ కొట్టండి. రైట్ క్లిక్ కొట్టిన తర్వాత సారీ ఇక్కడ సి అనేది ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ క్లిక్ నొక్కిన తర్వాత ఇక్కడ డెలీట్ వాల్యూమ్ అన్న ఎస్ నొక్కండి. ఎస్ నొక్కండి. ఇప్పుడు దీన్ని అన్నాలు కట్టేటట్టు నాకు వచ్చేసింది వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సి దగ్గరికి వెళ్ళాలి. సి దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనం ఎక్స్టెండ్ వాల్యూమ్ కింద నుంచి ఫిఫ్త్ ఆప్షన్ ఎక్స్టెండ్ వాల్యూమ్ అనేది నొక్కండి. ఎక్స్టెండ్ వాల్యూమ్ నొక్కిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ సేమ్ ఇందాక ఎలా చేసామో అంత సేమ్ నెక్స్ట్ నొక్కండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫినిష్ నొక్కండి. సో ఇప్పుడు కానీ మనం చూసినట్లయితే క్లోజ్ చేసుకుంటే ఇక్కడ లోకల్ డిస్క్ ఎం అనేది లేదు. సో ఇలాగ మనం చేసుకోవచ్చు, మనకి ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. మళ్ళీ గుర్తుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక జీబీ ఈజ్ ఈక్వల్స్ టు 1024 MB. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.